కాకినాడ జిల్లా వినుకొండ మండలం సావర్యపురంలో టీడీపీ నేతల ఓవర్ యాక్షన్ బయటపడింది. లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా టీడీపీ నేతలు పాదయాత్రను చేపట్టారు. ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడుకు టీడీపీ నేతలు పాదయాత్ర ఎదురవగా కారును చుట్టుముట్టి నినాదాలు చేస్తూ హంగామా సృష్టించేందుకు ప్రయత్నించారు. టీడీపీ నేతల ఓవర్ యాక్షన్తో కారు దిగిన బొల్ల బ్రహ్మనాయుడు వారికి వార్నింగ్ ఇచ్చారు. రచ్చగొట్టే చర్యలకు దిగిన టీడీపీ నేతలను పోలీసులు చెదరగొట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. అనశ్రీ, వినికొండలో తెలుగుదేశం నాయకులు ఓవర్ యాక్షన్ చేశారు. ఈరోజు లోకేష్ పాదయాత్ర 100 రోజులు చేరుకున్న సందర్భంగా వాళ్ళు కూడా జీవి ఆంజనేయులు నేతృత్వంలో శవల్యపురంలో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అశోక్పేట నుంచి వినికొండకు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు వెళ్తూ ఉన్నారు. అయితే వాళ్ళ పాదయాత్ర ఎదురుగా వస్తుంది. బొల్ల బ్రహ్మనాయుడు వీళ్ళతో గొడవ ఉంది కానీ సైడ్ పక్క తీసి కారు ఆశారు. కానీ ఒక్కసారిగా బొల్ల బ్రహ్మనాయుడు కారు చూసి తెలుగుదేశం నాయకులంతా పరుగులు తీసుకుంటూ వచ్చి చుట్టుముట్టారు. దాదాపు 10 నిమిషాల పాటు సమన్వయం పాటించారు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. వాళ్ళు ఎడ్చుకుంటారు, వెళ్ళిపోతారు అంటూ సమన్వయం పాటించారు. కానీ ఎంతసేపటికి టీడీపీ కార్యకర్తలు నాయకులు చుట్టుముట్టి తెలుగుదేశానికి అనుకూలంగా బొల్ల బ్రహ్మనాయుడికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చుట్టుముట్టారు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఒక్కసారిగా కారు దిగి పిచ్చి పిచ్చి పనులు చేస్తే సహించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. దాంతో తెలుగుదేశం నాయకులు ఒక్కసారిగా పరుగులు తీశారు బయటికి. ఇదే సమయంలో అక్కడున్న పోలీసులు ఒక్కసారిగా తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను చెదరగొట్టారు. బొల్ల బ్రహ్మనాయుడు అయితే ఒకటే చెప్తున్నారు, నేను శాంతియుతంగా ఉన్నాను, కావాలని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశారు, ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవాలి, నా కారు చుట్టుముట్టారు, కావాలని జీవి ఆంజనేయులు ఇలాంటి పనులు కుర్రవాళ్ళని రెచ్చగొట్టి పంపిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఎవరైతే ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని కూడా బొల్ల బ్రహ్మనాయుడు చెప్తూ ఉన్నారు. అనశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.